అయ్యా, నా పేరు ఐలూరు శ్రీనివాస దీక్షితులు. నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. రేపు ఉదయం విజయవాడ ధర్నా చౌక్ నందు చెలో విజయవాడ ఈ 6B 6C దేవాలయాలు, అందులో పనిచేసేటువంటి అర్చకులు పడుతున్నటువంటి ఈతి బాధలు, ఇవన్నీ కూడా అపరిష్కృతంగానే మా సమస్యను మిగిలిపోయాయి. ఎందుకంటే సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే మా సమస్యల్ని సీఎం గారి దృష్టి దాకా తీసుకువెళ్ళగలిగారు పెద్దలందరూ కూడా. వారందరూ మాకెంతో సహకరించారు. కానీ అక్కడ వాస్తవానికి ఏం జరిగింది అంటే 2016లో ఇచ్చినటువంటి సర్క్యులర్ను ఒకదాన్ని ఈ మధ్యని కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు విడుదల చేశారు. అదేంటంటే 2015 పిఆర్సీ మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి అని. ఇక్కడ దేవాలయాల్లో వచ్చిన ఆదాయాన్ని బట్టే దేవాలయ సిబ్బందికి జీతాలు ఇస్తారు. ఇప్పటికే వారికి 2010 పిఆర్సీ మీద చిన్న చిన్న ఆలయాల్లో వారందరికీ 1000 అంటే 30,000 పైబడి జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మా 6B 6C దేవాలయాల్లో అర్చకులకి నెలల తరబడి జీతాలు పడితరాలు బకాయి పెడుతున్నారు. ఇప్పుడేమో 2015 పిఆర్సీ వాళ్ళకి అమలు చేస్తే ఒక్కొక్కరి జీతాలు సుమారు 60,000 దాటిపోతాయి. మొత్తం ఈ జీతాల అమలు అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల సిబ్బంది అర్చకులతో కలుపుకుని ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో అందులో 10% మందికి మాత్రమే అర్చకులకి ఇది ఉపయోగపడుతుంది. మిగిలిన 90% మంది అర్చకులు కూడా అర్ధాకులతో అలమటించాలి. ఈ 2015 పిఆర్సీ మీకు ఇచ్చామని చెప్పి పేపర్లో చెప్తున్నారు. వాస్తవానికి కడుపు నిండిన వాడికే మళ్ళీ కూడు పెడుతున్నారు. పేకల దాకా తిని కూర్చున్న వాడికి మళ్ళీ అన్నం పెడుతున్నారు. అర్ధాకులతో అలమటిస్తున్న అర్చకులను గాలి కదిలేస్తున్నారు. మేము చేసే ఈ పోరాటం రాజకీయాలకు అతీతమండి. ఏ రకమైనటువంటి రాజకీయం కూడా మా మీద లేదు. మేము చేస్తున్నది మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమై మూలమై ఉన్నటువంటి ఆ 6C 6B దేవాలయాల ఆలయాల కోసం, అందులో పనిచేసే సిబ్బంది కోసం. మీ అందరికీ తెలుసు, మన తాతలు ముత్తాతలు వారి తాతలు కట్టించినటువంటి ఈ దేవాలయాలు ఈవేళ అనాదరణకి గురి అయి అపాసుపాలవుతున్నాయి, గబ్బిలాలు చేరుతున్నాయి ఈ దేవాలయాల్లోకి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ లేదా? మేము చేస్తున్న విజయవాడలో రేపు చేస్తే పోరాటం రాజకీయ పోరాటం కాదు. దయచేసి ఈ పోరాటానికి రాజకీయ రంగులు పులమద్దు. మేము పోరాటం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వస్తారు, అదేవిధంగా మిగతా సంస్థల వాళ్ళు కూడా వస్తారు. మేము ఎవరిని కూడా బొట్టు పెట్టి పిలవటం లేదు. మాకెవరైనా వచ్చి మీ మద్దతును తెలియజేస్తే వారి యొక్క మద్దతును మేము సంపూర్ణంగా తీసుకుంటాం తప్పించి ఇది రాజకీయమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మమ్మల్ని కాపాడవలసిందిగా మీ ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు.